హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు కానీ మనం కానీ చూసుకున్నట్టయితే మన ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి వేకెన్సీస్ అనేది వేరియస్ డిపార్ట్మెంట్లో విడుదల కావడం జరిగింది. సో అవి ఒకటేళ్ళు వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయితే చాలు, 10th క్లాస్ పాస్ అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ని ఉపయోగపడుతుంది. ఎవరైతే సఫాయి వాలా కానీ, వాషర్మ్యాన్ కానీ, మెస్ వెయిటర్ కానీ, మసాల్చీ కానీ, కుక్కు కానీ, బార్బర్, ఇవన్నీ వేకెన్సీస్ అనమాట. వేరే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని నోటిఫికేషన్ క్లియర్గా ఈ వీడియోలు ఇవ్వడం జరిగింది. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ సబ్స్క్రిప్షన్ మనకు ఛానల్ ఎక్కువగా వీడియోస్తో పాటు మరిన్ని సమాచారం మీకు ముందు ఉంచడం జరుగుతుంది. సో అదేవిధంగా నోటిఫికేషన్తో పాటు మనం స్టడీ మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఎవరైనా సరే గ్రూప్సే కాకుండా ఎవరైనా యూపీఎస్సీకి సంబంధించి కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఒకవేళ మాకు చూస్తాను, దాన్ని బట్టి ఎంతమంది ఉన్నారని బట్టి వాటికి కూడా సిలబస్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూస్తుండే ఈ వీడియోని నెక్స్ట్ కానీ మనం కానీ చూస్తున్నట్లయితే ఇండియన్ ఆర్మీలో ఎంటీఎస్ కానీ, మెస్ వెయిటర్ కానీ, అదర్స్, అదేవిధంగా రిక్రూట్మెంట్ 2023లో మొత్తం అప్లై 93 పోస్టులు అనేది సో విడుదల చేసిన జరిగింది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి ఎలా అనేది చూసాం. మొత్తం 93 పోస్టులకు గాను ఈ యొక్క ఇండియన్ ఆర్మీ గ్రూప్ సికి సంబంధించి ఎంటీఎస్, మెస్ వెయిటర్, ఇప్పుడు నేను ఏదైతే ముందు చెప్పాను బార్బర్, కుక్కు అండ్ అదర్స్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ కానీ మనం కానీ చూస్తున్నట్టు ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లో కానీ లాస్ట్ డేట్ వచ్చి చూసుకున్నట్టయితే 10th March 2023 కల్లా మనం అప్లికేషన్ని పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఏజ్ లిమిట్ చూస్తే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్, ఏజ్ రిలాక్స్ చేసిన యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ పరంగానే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఏమన్నా 10th పాస్ అయితే చాలు. నెక్స్ట్ కానీ మనం కానీ చూస్తున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్ చూడండి. ఎంటీఎస్ సఫాయి వాళ్ళకి 22 పోస్టులు ఉన్నాయి, వాషర్మ్యాన్ 8 ఉన్నాయి, మెస్ వెయిటర్ 13 ఉన్నాయి, మసాల్చి వచ్చేసి 8 ఉన్నాయి, కుక్ వచ్చి 34 ఉన్నాయి, బార్బర్ వచ్చి 8 ఉన్నాయి. మొత్తం 93 పోస్టులు కానీ వేకెన్సీస్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళేసి ఒకసారి. ఇప్పుడు కానీ మనం నోటిఫికేషన్లోకి వెళ్ళేసి చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ సివిలియన్ వేకెన్సీస్ ఇన్ ట్రాన్జిట్ క్యాంప్స్ కానీ, మూవ్మెంట్ కంట్రోల్ కానీ, మూవ్మెంట్ ఫార్వర్డ్ డిటాచ్మెంట్లో ఒకసారి చూద్దాం. అప్లికేషన్ వచ్చేసి మనము ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ అనేది మనకు ఇక్కడ ట్రాన్జిట్ క్యాంప్స్ కానీ, మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్స్లో కానీ, మూవ్మెంట్ కంట్రోల్లో కానీ, మూవ్మెంట్ ఫార్వర్డ్లో ఎక్కడైనా సరే మనకు ఈ యొక్క పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. సో ఎంటీఎస్ సఫాయి వాళ్ళు కానీ మొత్తం చూస్తే జనరల్కి, అదే అండర్ రిజర్వ్డ్ ఏదైతే ఓసీ ఉన్నారో వాళ్ళకి 7 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి, ఎస్సీకి 4 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, బీసీకి 3 ఉన్నాయి, ఈఎస్ఎంకి 2 ఉన్నాయి. టోటల్ మొత్తం 22 పోస్టులు ఉన్నాయంట ఎంటీఎస్ సఫాయి వాళ్ళ. ఇది ఏదైనా చూడండి కేటగిరీ వైజ్ ఉన్నాయి కాబట్టి మనము క్యాస్ట్ వైజు. సో ఇవి మనం అప్లై చూసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అందరికి సేమ్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్ టు 35 ఇయర్స్ యాజ్ పర్ ఆర్డర్ అండ్ రిస్ట్రిక్షన్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఇచ్చున్నారనమాట. వాషర్మ్యాన్కి సంబంధించిన మొత్తం నెట్ రెగ్యులేషన్ పాస్ అనేది కన్సల్ట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ట్రేడ్స్ ఎవరైనా ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్, అంటే ఏ ట్రేడ్కి అయితే మీరు ఉన్నారో దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా ఒక రకంగా కొన్నిటికి అడిగి ఉన్నారు. సో మనం సఫాయి వాళ్ళంటే ఎంటీఎస్ అంటే ఏం లేదు, ఎక్కడైనా మనం అడుగుతారు, సో చూపించవచ్చు ఎక్స్పీరియన్స్ని. వాషర్మ్యాన్కి 4 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 1 మొత్తం 8 పోస్టులకు గాను, మెస్ వెయిటర్కి మొత్తం 13 పోస్టులకు గాను కేటగిరీ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా మసాల్చీకి కొంచెం చూస్తే 8 పోస్టులు ఉన్నాయి, కుక్కకి 34 పోస్టులలో గాను, ఏజ్ లిమిట్ సేమ్ అనమాట. పే స్కేల్ ఒకసారి చూసుకున్నట్లయితే 5200 నుంచి పే స్టార్ట్ అయ్యి 20200 ఉంటుంది. మళ్ళీ గ్రేడ్ పే సపరేట్గా 1800 ఉంటుంది. అదేవిధంగా దీనికి సో మొత్తానికి ఇంచుమించు ఈ గ్రూప్ సి పోస్టులు కాబట్టి సో మీకు పే స్కేలు సమానంగా ఉంటుంది. దీంట్లో కానీ చూస్తే మీరు ప్రతి ఒక్కదానికి 10th పాటు మనకు కొంచెం మన దీని గురించి మనకు వాష్ మిలిటరీ అండ్ సివిలియన్ క్లాస్, అంటే దీనికి వాషర్మ్యాన్కి అవసరం లేదు, మనకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, ఓన్లీ 10th పాస్ అవుతూ ఏమేమి వర్క్ చేయాలి, మోస్ట్ ఏబుల్ టు ద వాష్ మిలిటరీ అండ్ సివిలియన్ క్లాస్ సంబంధించి, మెస్ వెయిటర్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు,
అదేవిధంగా మనకు మసాల్జీకే మెట్రికులేషన్తో పాస్ అయ్యింటే చాలు, అండ్ మీ కన్సల్ట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ మసాల్జీ. కుక్కుకి వచ్చేసి మనం మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అండ్ అంటే నార్మలే ఇవన్నీ. సో బార్బర్కి వచ్చేసి మనం కానీ చూస్తున్నట్టు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఇవన్నీ మనం వేకెన్సీస్ అన్నింది. క్యాండిడేట్స్ అడ్వైజ్ రీడ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఆఫ్ డీటెయిల్స్. అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి చూస్తున్న ఓపెన్ వచ్చి 18 ఫిబ్రవరి ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. 18 ఫిబ్రవరి నుంచి మనకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇచ్చున్నారన్నమాట. అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్టాట్మెంట్ మూడీ కానీ ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అనేది మనకు ఢిల్లీలో ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ మనం ఉంటుంది, జలిపా రాజస్థాను, పోఖ్రాన్ రాజస్థాను, కరు జమ్మూ అండ్ కాశ్మీర్, కల్కాలో హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా పతాన్కోట్ పంజాబు, బన్బాసా యూకేలో ఉంది, ఉత్తరాఖండ్ అండ్ జాక్రీ వచ్చేసి హెచ్పి హిమాచల్ ప్రదేశ్. హౌఎవర్ ఆల్ ద పోస్టులు వచ్చేసి మనం ఇండియన్ సర్వీస్ ఎబిలిటీ అండ్ సెలెక్టెడ్ ఇండివిజువల్ ఆర్ ఏ, సో ఎనీవేర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు గ్రూప్ సికి మనకు ఉన్నాయి కాబట్టి సో మంచి అవకాశం అన్నమాట 10th పాస్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే. డాక్యుమెంట్ స్క్రీనింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఎట్లా అంటే మనకు లార్జ్ నెంబర్ అప్లికేషన్ ఏమైనా రిసీవ్ అయితే డిపార్ట్మెంట్ రిజర్వ్ రైట్ స్క్రీన్ అప్లికేషన్స్ వచ్చేసి పర్సంటేజ్ మార్క్స్ను బట్టి మీకు స్క్రీన్ అంటే ఎక్కువ వచ్చే కొంది దాన్ని బట్టి రెడ్యూస్ ద అప్లికెంట్స్ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్. సో ఎక్కువ మంది కానీ వస్తే దాన్ని బట్టి పర్సంటేజ్ చూసి వాళ్ళకి మాత్రం రిటర్న్ టెస్ట్కి అవకాశం ఇస్తారు. మీరు ఫుల్ఫిల్ ద బేసిక్ క్రిటీరియా డస్ నాట్ ఎంటైర్డ్ ఇండివిజువల్ అది ఏదైనా ఉందో రిటర్న్ టెస్ట్ సంబంధించి ఫుల్ఫిల్ చేయాలి. మినిమం క్యాండిడేట్స్ వుడ్ బి ఇంటిమేట్ సెపరేట్ ఏదైనా ఉంటే అపీరింగ్ ఎగ్జామినేషన్ సపరేట్గా ఉండాలి. ఓన్లీ క్యాండిడేట్స్లో ఎవరైతే ఇంటిమేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ కావాలన్నమాట. సో డాక్యుమెంట్ రిక్వైరేషన్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఫోటో కాపీస్తో పాటు అటెస్టేషన్ చేసి పంపాల్సి ఉంది. మెట్రికులేషన్ 10th పాస్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ క్రిటేరియా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్సీ కింద చేస్తున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. 2 సెల్ఫ్ అడ్రస్ ఉండే ఎన్వలప్ ఫిక్స్డ్, 5 పోస్టల్ స్టాంప్స్ పేపర్లు పంపాలి, 2 లార్జెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పంపాలి, ఎన్ఓసీ ఫర్ ద ప్రెజెంట్ ఎవరైనా ఎంప్లాయ్ చేస్తున్న వాళ్ళకి ఎన్ఓసీ ఒకటి, ఎవరైనా కావాలి ఆల్రెడీ గవర్నమెంట్ దాంట్లో ఉండి పంపాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లోకి రావాలంటే. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది హెల్డ్ విత్ క్వశ్చన్ పేపర్ లెవెల్ ఆఫ్ క్లాస్ 10th వరకు ఉంటుంది. క్యాండిడేట్స్ అపీరెంట్ రిటర్న్ టెస్ట్ షూడ్ సబ్జెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవరు అప్లికేబుల్ దాన్ని బట్టి. లాస్ట్ డేట్ వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 21 డేస్ ఇక్కడ రిసీవ్ అయిన తర్వాత అప్లికేషన్. సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి మనం అప్లికేషన్ కంప్లీట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్ఫార్మ్ అటాచ్డ్ అండ్ అకమెంట్ దీనికి పంపాలి కూడా హెడ్ క్వార్టర్ 21 మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్కి. ఈ యొక్క పిన్ కోడ్కి మనం దీనిక ఈ యొక్క 21 డేస్ బిఫోర్ మనం దీనికి పంపాల్సి ఉంటుంది. ప్లేస్ రిటర్న్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ కానీ చూస్తున్నట్టు రిటర్న్ టెస్ట్ కానీ ప్రాక్టికల్ టెస్ట్ కానీ ఢిల్లీ కంటోన్మెంట్ ఢిల్లీలో మనకు మీకు ఇది ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ యొక్క సివిల్ జాబ్స్ సో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కాల్ లెటర్ ఫర్ ఎగ్జామినేషన్ కానీ ఏదైనా చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి ఇంటిమేటెడ్ ద డేట్ టైమ్ అండ్ వెన్యూ ఫర్ కండక్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ప్రాక్టికల్ టెస్ట్ కానీ ఆ టైంలో మీకు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఓన్లీ క్యాండిడేట్స్ అయితే కాల్ లెటర్ ఎవరైతే రిసీవ్ అవుతుందో వాళ్ళు అప్పీల్ చేసి ఎగ్జామినేషన్ మటుకు ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారనమాట. అప్లికేషన్ విచ్ కంప్లీట్ ఎప్పుడైనా రెస్పెక్ట్ ఉండే నాట్ కంప్లీట్ ఏదైనా ఉందో రిక్వజిషన్ డాక్యుమెంట్ సంబంధించి రేపు సమ్మర్లీ రిజెక్టెడ్ సో దీనికి సంబంధించి మీకు తెలుసు దాని తగ్గట్టు ఫుల్ఫిల్ లేకపోతే దీన్ని సెట్ చేస్తుంది. జనరల్ కండిషన్ చూసుకున్నట్టు అపాయింట్మెంట్ ఆర్ ఇన్షియల్లీ టెంపరీ బేసిస్ అనమాట. అపాయింట్మెంట్స్ ఆర్ ఇన్షియల్లీ టెంపరీ బేసిస్, డిపార్ట్మెంట్ రిజర్వ్స్ ఆర్ సోర్స్ సస్పెండ్ ఏదైనా సరే ఉండొచ్చు. సో ఇది మన అప్లికేషన్. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాంతోపాటు మనం అనుకునేది నింపేసి 12 రిజర్వ్స్ సో సైన్ పెట్టేసి అప్లికేషన్తో పాటు ఆయన సరే డాక్యుమెంట్స్ని ఆ విధ పైన ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదన్నమాట మీకు 10th పాస్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే. సో ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ ఇవ్వండి.